తమను టచ్ చేస్తే బీఆర్ఎస్ ను పునాదులతో సహా పెకిలిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. త్వరలోనే ఆ పార్టీ దుకాణం బంద్ అవుతుందని, ముగ్గురు ఎమ్మెల్యేలే ఆ పార్టీకి మిగులుతారని చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని అన్నారు. వస్తే తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని అన్నారు. తమ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు. త్వరలో కేటీఆర్, కేసీఆర్ కూడా జైలుకు వెళ్తారని, చెల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టించి వారికి స్వాగతం పలుకుతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. వేల మంది ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఇంట్లో మాట్లాడుకునే కూడా ఇని ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకృష్ణారావు, వేణుగోపాల్ రావు, ప్రభాకర్ రావు అంతా నీ చుట్టాలను పెట్టుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా దరిద్రమైన పాలన అందించి ఈరోజు నిన్న నువ్వు మాట్లాడితే నిజంగా ఎంత కోపం వస్తుందంటే ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పతనం అవుతుందా? అయితే నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసుడు కాంగ్రెస్ పార్టీని, 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురు మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప ఒక్కడు లేకుండా బీఆర్ టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్లో. నువ్వు చేయలేని పనులు చేస్తుంటే గవర్నమెంట్ పడేస్తా నీకు ఎంత ధైర్యం ఉండాలి? దొంగ దీక్షలు చేసి విటమిన్ డి ఇంజక్షన్లు తీసుకొని నా దగ్గర 50 పేపర్లు మా గోనె ప్రకాశ్రావు ఆర్టీఐ దా తీసుకొని నాకు మొత్తం నాకు ఇచ్చిండు. ఇంజక్షన్ తీసుకుంటే 50 ఏళ్ళు కూడా బతకొచ్చు. మణిపూర్లో ఒక అమ్మాయి 20 ఏళ్ళు ఏదో దీక్ష చేసింది. దొంగ దీక్ష చేసి మాట్లాడితే సావు నూట తలకాయ పెట్టినా అని చెప్పి, తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని, ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ. ఈ సంగతి చెప్తావు నువ్వు అయితే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సార్ లేపేస్తాను. మళ్ళాసారి మీరు మాట్లాడితే మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తుండే. నువ్వు వస్తానన్నా వద్దంటున్నాం. వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు మీకు సపోర్ట్ చేస్తామని, అభివృద్ధి కోసమని. నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతుంది దగ్గర. నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని అలాంటి బొంబాయిలో తీసుకొచ్చి ఉడరేవుల దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోసుకొని, నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొట్లాడి ఒక రైతు కుటుంబంకి వెళ్ళొచ్చి ఇలా ఇండిపెండెంట్ జడ్పీటీసీ అయి ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయ్యి ఎమ్మెల్యే ఎంపీ అయి ముఖ్యమంత్రి అయ్యి నీలాగా చిల్లర దందాలు చేయలే. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని లిల్లిపిట్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఆయనకు ఒక్క మెదకు సీట్ వస్తుందని అనుకుంటుంది కానీ అది కూడా వస్తలేదు. ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క సీటు మాకు ఉన్నది పోటీ బీజేపీకి మధ్యలోనే. నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ ఇవాళ నీ పని అయిపోయింది. రేవంత్ రెడ్డి ముఖం చూస్తే అర్థమైపోయింది ఆయన ముఖం చిన్నపోయిందని. ఆయన ముఖం చూసి మాట్లాడే ధైర్యం లేక 2 సార్లు అసెంబ్లీ సెషన్లో ముఖం లేక ఏడ తిట్టుబడవలసి వస్తుందో నీ బండారం బయటపడుతున్నా అసెంబ్లీకి రాని ముఖం లేదు నీకు. 12-13 సీట్లు పెట్టుకున్నాం. 15 మిషన్ మా టార్గెటు. 12-13 సీట్లతోని ఇలా పార్లమెంట్లో గెలుస్తున్నాం. ఆ తర్వాత 3 నెలలు బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది.